బీఆర్ఎస్ను హస్తం పార్టీ బెంబేలెత్తిస్తోందా? లోక్సభ ఎన్నికలకు ముందే గులాబీ పార్టీ ఖాళీ కానుందా? బీఆర్ఎస్ నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు దేనికి సంకేతం? తెలంగాణలో బీఆర్ఎస్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరు పార్టీని విడుతున్నారు. కాంగ్రెస్ కండువాలు కప్పుకుంటున్నారు. టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్లు చంద్రశేఖర్ రెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. తనకు బీఆర్ఎస్లో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు తన సొంత గూటికి చేరానని, గతంలో యూత్ కాంగ్రెస్లో పనిచేశానని చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున హైదరాబాద్ శివార్లలో ఇబ్రహీంపట్నం లేదా మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అనుకున్నారు. కానీ ఛాన్స్ లభించలేదు. ఇటీవల ఎన్నికల్లో నాగార్జునసాగర్ టికెట్ ఆశించారు. తనకు టికెట్ ఇస్తే తన అల్లుడు అల్లు అర్జున్ కూడా ప్రచారం చేస్తారని మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్లో చేరారు. ఆయన మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తితోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తోంది. పార్టీ ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా, ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా పాటిస్తానని చంద్రశేఖర్ రెడ్డి అంటున్నారు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. చెర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వికారాబాద్ జడ్పీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బొంతు రామ్మోహన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొని బీఆర్ఎస్ నుంచి హైదరాబాద్ మేయర్గా సేవలందించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నియోజకవర్గ సీటు ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానాన్ని అడిగినా ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పి బొంతు కాంగ్రెస్లో చేరారు. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో 2 సీట్లకే పరిమితమైంది. అందుకే పార్లమెంట్ ఎన్నికల నాటికి పుంజుకోవాలన్న లక్ష్యంతో ఇతర పార్టీల నేతలను ఆకర్షిస్తున్నారు. చాలామంది నేతలు కాంగ్రెస్లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పార్టీలో చేరిన వారిలో పట్నం మహేందర్ రెడ్డి చేవేళ్ల నుంచి పార్లమెంటుకు పోటీ చేసే అవకాశాలున్నాయి. బీఆర్ఎస్ పరువును కాపాడినా గ్రేటర్లోనే ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు కారు దిగిపోయి చేయందుకోవడానికి పోటీ పడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ బాట పడుతున్నారు. ముందుగా బీఆర్ఎస్లో కొనసాగే విషయంలో కార్పొరేటర్లు పునరాలోచనలో పడినట్టు కనిపిస్తోంది. ఒక్కొక్కరుగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. తాము కలుద్దామన్నా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా కేటీఆర్కు సమయం దొరకడం లేదంటూ కార్పొరేటర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సరిగ్గా ఈ దశలో మాజీ ఎమ్మెల్యే మైనంపాటి హనుమంతరావు రంగంలోకి దిగి కార్పొరేటర్లతో వరుస భేటీలు అవుతూ వారిని కాంగ్రెస్ గూటికి చేరేలా ప్రోత్సహిస్తున్నారని అంటున్నారు. చాప కింద నీరులా లోక్సభ ఎన్నికల నాటికి తొలుత గ్రేటర్ పరిధిలో గులాబీ పార్టీని ఖాళీ చేసేందుకు కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయేలా కాంగ్రెస్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయంటున్నారు. చూడాలి మరి కాంగ్రెస్ దూకుండు బీఆర్ఎస్ ఎలా తట్టుకుంటుందో అన్నది.